విభజనకు ముందే అదనపు పోస్టులు మంజూరు చేయాలి ఉద్యోగుల సమస్యలపై పలు తీర్మానాలు చేసిన టీఎన్జీఓ జిల్లా జోనల్ మల్టీ జోనల్ ఉద్యోగుల విభజనకు ముందే నూతన జిల్లాలకు జనాభా ప్రాతిపాదికన అదనపు పోస్టులను మంజూరు చేయాలని తద్వారా ఉద్యోగులకు ఆప్షన్ల ప్రక్రియ ద్వారా ఉద్యోగుల విభజన చేపట్టాలని టీఎన్జిఓ కేంద్ర సంఘం డిమాండ్ చేసింది త్వరలో అరవై వేల ఉద్యోగాల భర్తీ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు జనాలు గుమ్మి కూడకుండా చూడాలి కరోనా మూడవ వేవ్ కట్టడికి కార్యాచరణ ప్రకటించండి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ఉపాధ్యాయుల హేతు బద్దీకరణకు సై మార్గదర్శకాలపై వారం పది రోజుల్లో జీవో జారీ కనీస వేతనాలు అమలు చేయాలి గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ డిమాండ్ చేశారు వృత్తి విద్యా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి తెలంగాణ వ్యాప్తంగా ఆదర్శ పాఠశాలలో పనిచేస్తున్న వృత్తి విద్యా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని టిఎంఎస్ విటిఏ రాష్ట్ర అధ్యక్షులు మౌనాకర్ అన్నారు బుధవారం ఉపాధ్యాయులు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానం నుంచి అంబేద్కర్ కూడలి వద్దకు ర్యాలీగా వచ్చారు విద్యా సంస్థలు తెరవచ్చు సూత్రప్రాయంగా వైద్యశాఖ పచ్చజెండా రిటైర్ పైసలు ఇస్తాయి మూడు వేల మందికి అసలుకే రాలే ఏదో ఒక బెనిఫిట్ ఆగినోళ్ళు ఇరవై ఐదు వేల మంది దాదాపు రెండు వేల కోట్లు పెండింగ్ నేరుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న రిటైర్డ్ ఉద్యోగులు ఓబీసీ క్రిమిలేర్ ఇన్కమ్ లిమిట్ పెంపు సవరణపై పరిశీలిస్తున్నామన్న కేంద్రం